करोना वैरस नेपथ्य स्वेरोस पेदलक नित्यावसर सरकुल पंपणी चेयटं अभिनंदनीयमनि बोयिनपल्ली मंडल एसई श्रीनिवास अन्नारु। करोना वैरस नेपथ్యంలో స్వేరోస్ ఆధ్వర్యంలో మండలంలో నిరుపేదలకు చివరి రోజు నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎస్ఐ శ్రీనివాస్ హాజరై నిత్యవసర సరుకులను అందజేశారు। అనంతరం స్వేరోస్ టీంను ఘనంగా సన్మానించారు। అనంతరం ఎస్ఐ మాట్లాడుతూ కరోనా విపత్కర పరిస్థితుల్లో బోయినపల్లి మండలంలో కొంకటి శేఖర్ నాయకత్వంలో 23 గ్రామాలలో ఏప్రిల్ 24 నుండి మే 11 ఈ రోజు వరకు దాదాపు 16 రోజులు నిర్విరామంగా 10 మంది స్వేరోస్ సైనికులు ప్రాణాల సైతం లెక్క చేయకుండా 364 కుటుంబాలకు 9 రకాల నిత్యవసర సరుకులు పంపిణీ చేయడం జరిగిందని అన్నారు। ఈ సందర్భంగా వారిని అభినందించారు। ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొంకటి శేఖర్, కూస రవీందర్, గుంటి శంకర్, రామంచ లక్ష్మీరాజం, తిరుపతి వినయ్, కన్నంరాజు, పెగ్గర్ల రాజశేఖర్, కొంకటి ప్రవీణ్, శ్రీనివాస్ కుమార్, ఈశ్వర్ భాస్కర్ మరియు మండల ప్రజాప్రతినిధులు హాజరయ్యారు। బలహీన వర్గాలు పేద ప్రజలందరూ కూడా పన్నులకు దూరంగా ఉండి వారి రోజు రోజు ఊటకు రకంగా గడుపుతున్నటువంటి సమయంలో వారిని గుర్తించి వారికి నిత్యావసర సరుకులు అందజేస్తున్నారు। అదే విధంగా ఇట్లాంటి గొప్ప ఆలోచన రావడానికి గొప్ప మనసు చేసుకొని ఒక సహాయం చేయాలి, మనవంతుగా సహాయం చేయాలని వాళ్ళ మనసులో సహాయం చేయాలని ఆలోచన కల్పించినటువంటి సుప్రీం స్వేరో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి కూడా మా బోయినపల్లి గ్రామ పంచాయతీ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం। వారికి ఎంతో రుణపడి ఉంటాం, వారి సేవలకు మనం చూస్తూ ఉన్నాం, వారికి కూడా ప్రత్యేకంగా మా కరోనా మహమ్మారిని నియంత్రణలో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ నిర్వహిస్తే మరి దానికి అనుగుణంగా పేద ప్రజలు ఆకలితో అలమటిస్తే స్వేరోస్ బృందం రాష్ట్ర ఉపాధ్యక్షులు కొనకటి శేఖర్ గారి నేతృత్వంలో తిరుపతి వారి టీంకు శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తూ ముందు ముందు ఇలాంటి కార్యక్రమాలు మీరు చేసి పేద ప్రజల కోసం సహాయ సహకారాలు చేయాలని స్వేరోస్ బృందాన్ని అభినందిస్తూ మీ వెంట మేము ఉంటాం, మీకు ఏ సహాయ సహకారం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం తెలియజేస్తూ మరొక్కసారి ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి ఈరోజు ప్రపంచ దేశాలు ఈ కరోనా మహమ్మారితో అల్లడిస్తున్నాయి। అలాంటి తరుణంలో మన దేశ రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతేనో లాక్డౌన్ నిందించిన నేపథ్యంలో ఈరోజు మన సమాజం మన భారతదేశానికి అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏదో మా తరఫున సేరో సాధనలో చిన్న సాయం చేయాలని ఒక దృఢ ఆలోచన కొద్ది మాట ఇంత మావంతుగా సాయశక్తుల ఇంత వాళ్ళకు పెద్ద కొడుకు లేక మా ప్రవీణ్ కుమార్ సార్ సుప్రీం సార్ గారి ఆలోచన మేరకు ఈరోజు ప్రతి గ్రామ తిరిగి మా 10 మంది ఏదైతే స్వేరోస్ నెట్వర్క్ అందరి ఆధ్వర్యంలో ప్రతి గ్రామం తిరిగి ఈరోజు బోనిపల్లి మండలంలో ఎండింగ్ కార్యక్రమం చేయడం జరుగుతుంది। దానికి మాకు సహాయ సహకారాలు అందించే ప్రతి ఒక్క ప్రజాప్రతినిధులకు ముఖ్యంగా కూసరవన్న గారికి అదేవిధంగా మాకు మా గ్రామానికి ప్రతి మండలానికి సరుకులు ఏవైతే స్వేరో సైనికులతో ఏర్పాటు చేయబడిన నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు వారికి నా యొక్క నమస్కారం తెలియజేస్తున్నాను। మన బోయినపల్లి మండలంలో 23 గ్రామాలలో అన్ని గ్రామాలను తిరుగుతూ ప్రతి గ్రామంలో ఉన్న నిరుపేదలను వాళ్ళను నోటిఫై చేస్తూ వాళ్ళందరికీ కూడా నిత్యావసర సరుకులు ఇన్ని రోజులు వాళ్ళకి అందించిన స్వేరో సైనికులందరినీ పేలనందివ్వడం, కొద్దిమంది దాతలు ముందుకు వచ్చి రైస్ ఇప్పియడం, ఇలా ఇన్ని రోజులు మాకు సహకరించిన మా స్వేరో సైనికులకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను। ఈ 60 మందికి సరుకులను అందించడం చాలా సంతోషదాయకరం। థ్యాంక్ యూ।